తోడేలు గొర్రెపిల్ల ఎద్ద వాసం చేయను, చిరుతపులి మేకపిల్ల ఎద్ద పండుకును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. యెషయా 11:6. ఈరోజు May 26th థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస్తం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, దేశ విదేశాల మన ప్రియులకు, అనుదినము ప్రార్థన ఎక్కివేసిన ప్రతి ఒక్క బిడ్డకి కృప సమృద్ధిగా కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఆమెన్. మన కుటుంబాల్లో ప్రభు అంటున్నారు, తోడేలు, చిరుతపులి, కొద్మసింహం సాధు జంతువులుగా మారిపోనుగాక. ఎక్కడ క్రూరత్వం కనిపించకూడదు. రెండూ కలిసి, అటు సాధు జంతువు క్రూర జంతువు కలిసి వాసన చేస్తే, కలిసి పండుకుంటే, కలిసి ఉండగా వాటిని బాలుడు తోలుతాడు ఏ భయం లేకోకుండా. అంటే మన గృహాల్లో కొట్లాటలు, క్రూరత్వాలు, అరుచుకోటాలు, విడిపోటాలు ఇలాంటివి ఉండకూడదని, వ్యసనాలు ఉండకూడదని దేవుని యొక్క ఆత్మ ఈరోజు ప్రవచన రూపంలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి లాస్ట్ సండే, బిఫోర్ సండే ఇచ్చినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫెస్టివల్లో ఇచ్చిన వర్తమానాలు మన హృదయాల్లో దేవుడు అద్భుత రీతిని ముద్రించునుగాక, గొడవలు తొలగిపోనుగాక. ఇంకెవరైనా తోడేలు వలె, చిరుతపులి వలె, కొదమసింహం వలె, సాధు జంతువులుగా ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళ మీద, అత్త మామగారు కోడల మీద కానీ, కోడలు అత్త మామగారు మీద కానీ, భర్త భార్య మీద కానీ, భార్య భర్త మీద కానీ, ఎవరు ఎవరి మీద అయినా సరే క్రూరత్వం నిలబుచ్చుతున్నారు, అలాంటి వారు ఈరోజు ఏసునామలో మారిపోనుగాక. నీ చీకటి వెలుగ్గా మారునుగాక, క్రూరత్వంపై సాధువుగా మారిపోనుగాక, సాఫ్ట్గా మారిపోనుగాక, ప్రతి కాడి విరగొట్టబడినగాక ఏసునామలో. అమ్మాయన్ ఆమె గడ వచ్చేసండే జాబ్ లేని బిడ్డలకి, జాబ్స్ లైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రతి వర్షిప్లో ప్రేయర్స్ ఉన్నాయి. అంతేకాదు థర్డ్ వర్షిప్ 10:00 వచ్చిన వాళ్ళకి ఫ్రీ టోకెన్స్, హీలింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రార్థన, ప్రభా మా కుటుంబాల్లో క్రూరత్వం పోవాలా, అంత సాధువులుగా, సాధు జంతువులుగా ఉండాలి, సమాధానంతో ఉండాలి. పిల్లలు కొదమసింహము దూడ పెంచబడిన కోడి కూడగా బాలుడు వాటిని తోలునని వాటిలో రాయబడింది. ఆ రీతిగా మా పిల్లలు ఒలీవల మొక్కలు వలె ఉండాలి, కలుపు మొక్కల్లో ఉండకూడదు. తల్లిదండ్రులు లేదా పెద్దలు కొట్టుకుని తిట్టుకుంటూ ఉంటే మధ్యలో వాళ్ళు నలిగిపోకూడదు. అలాంటి పరిస్థితులు ఎక్కడ ఏర్పడకూడదు అయ్యా. కృప చూపించండి, కృపగల ఆత్మతోడయించండి, మీ సమాధానం దయచేయండి. ఏ విధంగా ఎక్కడ వెళ్ళిపో విడిపోయిన కుటుంబాలు కట్టండి, దుష్టగిరి లయపరచండి, త్రాగుడు, వ్యసనాలు, గొడవలు ఇవన్నీ పోవాలి, కోర్టు కేసులు పోవాలి, పోలీస్ కేసులు పోవాలా. కృప చూపించండి, అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ కృపాక్షయం ప్రతి ఒక్కరిపై ఉంచండి. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్న స్వస్థపరచండి, ఎవరు సమస్యలు ఉన్న సమస్యను విడిపించండి. యేసు నామములో సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవాలి, ప్రతి నొప్పి క్యూర్ అయిపోవాలి, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం అన్ని క్యూర్ అయిపోవాలి, పరిపూర్ణంగా స్వస్థపరచండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వేస్తున్నాము జాబ్ లేని వెళ్ళి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఉన్న వాళ్ళు హైక్స్ ఇవ్వండి, నీ కృపాక్షేమాలు తెచ్చండి, బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి, ఏ కొదువు లేకుండా చేయండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రభుత్వ చిత్తం అయితే వచ్చేవారు మరి ఫైనాన్షియల్ గురించి మెసేజ్ ఇస్తారా, ఫ్యామిలీ గురించి మెసేజ్ ఇస్తారా, మీ చిత్తం, మీ కృప అసలుగా ఉపయోగిస్తాం. కృపనివ్వండి, ఈరోజందరూ గొప్ప విజయాన్ని ఇవ్వండి, గర్భాలను గర్భాలను ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు సుప్రసవాలు ఇవ్వండి, నెమ్మదిలో నెమ్మదినివ్వండి. 10th exams జరుగుతున్న వాళ్ళతో జ్ఞానాత్మనిచ్చి మంచిగా రాయించండి. ఆంధ్రాలో జరిగే అల్లర్లు తొలగిపోవాలి, సమాధానం ఏర్పడాలి, చీకటి తొలగిపోవాలి. మా దేశాన్ని, పాలకులందరినీ రక్షించండి, కృపనివ్వండి. సకల దైవజనుల్ని, సకల సంఘాలను దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకోండి. దేశ విదేశాలు మా ప్రియులందరినీ కూడా దీవించండి, ప్రతి ఒక్కరి అంశం తీర్చండి. బర్త్డే, వెడ్డింగ్ అనుజరం బిడ్డలు దీవించి దీర్ఘాయుష్మంతా నింపండి. మ్యారేజ్ కానివాళ్ళకి మంచి భాగస్వామి నుంచి మ్యారేజ్ చేయండి, అద్భుతాలు జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె. ప్లరా వచ్చే సండే మంచి మెసేజ్ వచ్చిన ప్రేయర్ చేయండి, అలా హీలింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. జాబ్ లేని వాళ్ళకి, జాబ్స్ లైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రత్యేక ప్రేయర్స్ ఉన్నాయి. సిద్ధపడండి, మీ స్నేహితులు బంధువులు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.